हरी ओम श्रीमते रामानुजाय नमः। श्रियः कांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम्। భాగవతోత్తమురా వార్తామాలా దివ్య ప్రబంధానికి స్వాగతం. పిన్బళిగ పెరుమాళ్జీయర్ వారు తమ వార్తామాల దివ్య ప్రబంధంలో ఇలా సాయిస్తూ ఉన్నారు. భాగవత కటాక్షంతో ఈ రోజున మనం 253వ వార్తను విజ్ఞాపన చేసుకుందాం. లోకంలో ధనం మీద ఆశ కలిగినటువంటి వాళ్ళని, ద్రవ్యాల మీద ఆశ కలిగిన వాళ్ళని సంసారి అని అంటారు. మరి పరాత్పరుడైనటువంటి స్వామి జ్ఞానం మీద ఆశ గల వాళ్ళని ఏమంటారంటే శ్రీ వైష్ణవులు అని అంటారు. ఇక కైంకర్యంలో ఆశ కలిగినటువంటి వాళ్ళను నిత్యులు అంటారు. ముక్తులు అంటే వాళ్ళెవరంటే స్వామి యొక్క దాస్యమునందు ఆశ గలవారు. ఇక వారి దాస్యాన్ని స్వీకరించడానికి ఆశ గలవాడు పరాత్పరుడు. భాగవతోత్తములారా, ఈ విధంగా వివరిస్తూ 254వ వార్తను ఇలా అనుగ్రహిస్తున్నారు. బద్ధుడు తనను శరీరంగా భావిస్తాడన్నమాట. భావించి ఏం చేస్తాడు? విషయాసక్తి కలిగినటువంటి వాడై తనను కాముకుడుగా భావించి ఉంటాడు. ఇక కేవలుడు తనను స్వతంత్రుడిగా భావించుకుంటాడు. శాస్త్రాలు చదివినటువంటి వాడేమో ఎలా భావించుకుంటాడు? తాను సర్వజ్ఞుడు అని తలుచుకుంటాడు. కర్మానుష్ఠాన పరుడు ఏం చేస్తాడు? తనను భోక్తగా తలచి ఉంటాడు. ఈ కర్మ చేస్తున్నా కాబట్టి నాకు ఈ ఫలితం, దీనికి భోక్తను నేను అని. జ్ఞాని ఎలా ఉంటాడంటే విరక్తుడుగా తలచి చేరిస్తూ ఉంటాడు. భక్తి నిష్ట అయినటువంటి వాడు ఇంకెలా ఉంటాడు? మోక్ష సాధకుడిగా తలంచి ఉంటాడు. మరి ప్రపన్నులు ఎలా ఉంటారు? తనను ఒక జడ పదార్థంలాగా, పరతంత్రునిగా, కులశేఖరాలు వారు చూడండి గడపగా మారిపోతాను అని అన్నారే, ఆ విధంగా పరతంత్రంగానే ఉండడానికి ఇష్టపడతారు. స్వామి నీ ఇష్టం, దివివా భువివా మమాస్తు వాసః, నన్ను ఈ వైకుంఠంలో ఉంచినా సరే, లేదా ఈ భూలోకంలో పారేసినా సరే, లేదా నరకంలో పారేసినా సరే అని నీ నామస్మరణ చేసుకుంటూ ఉంటా అంటాడే, అతన్ని ప్రపన్నుడు అని అంటారు. తర్వాత మనకి 255వ వార్తను ఇలా చెప్తున్నారు. సంసారంలో ఉన్నటువంటి మనకు అన్నము, ఉదకము, ధారకమైనటువంటి వస్తువులు, సరే నెయ్యి, పాలు, ఇవి పోషక వస్తువులు. పుష్పాలు, చందనాదులు, రకరకాల వస్తువు, విలాస సామగ్రి, ఇది భోగ్య వస్తువులు. కానీ ముముక్షువుకి అలా ఉండదండి. ముముక్షువు వాడికి జ్ఞానమే ధారకం, ఆచార్య వైభవం పోషకం, భగవద్గుణానుసంధానం భోగ్యం. ఇక నిత్యులకు ముక్తులకు పెరుమాళ్ళు పిరాట్టి ఇద్దరు లక్ష్మీనారాయణులు కలిసి ఉండడం, సేవించడమే వారికి ధారకం. కైంకర్యము వాళ్ళకి పోషకం, పెరుమాళ్ళ యొక్క ముఖ విలాసమే వారికి భోగ్య వస్తువు అని చెప్పారు. భాగవతోత్తములారా, 256వ వార్త ఇలా సాగుతోంది. ఒక ఆచార్యుడి సన్నిధిని ఇద్దరు భాగవతులు ఆశ్రయించారు. ఒకరేమో జ్ఞాన అధికుడుగా ఉన్నారు, వేరొకడు ఆచార్య సంబంధం మాత్రమే కలవాడుగా ఉన్నాడు. ఎందుకని అలాగా అంటే పాపం క్షీణించనందున అని అర్థం చేసుకోవాలట. పాపం క్షీణించినట్లయితే ఆశ్రయించుట మరి సంభవమా అంటే, పాపం మూడు రకాలుగా ఉంటుంది. ఎలా అంటే ఒక స్త్రీకి మూడు ప్రతిబంధకాలు ఉంటాయి. ఏమిటది?
ఒకటి పెళ్ళి కాకుండా ఉండడం, రెండు భర్తతో సంబంధము లేనటువంటి కాపురం, మూడు అసలు సంతానం కలగనటువంటి పాపం. ఇవి క్రమంగా తొలగిపోవాలంటే ఏమవ్వాలి, ఎలా ఉంటాయో అలా అధికారికి కూడా రకరకాల పాపాలు ఈ విధంగా పీడిస్తూ ఉంటాయి. ఆత్మసమర్పణ విరోధి క్షయం, సాధన విరోధి క్షయం, ప్రాప్య విరోధి క్షయం, ఈ మూడు క్రమంగా పోవాలండి అని ఆ వార్తలో చక్కగా ఒక స్త్రీకి ఉండేటువంటి పాపాలతో సమానంగా మన యొక్క సంస్కారాలు ఎలా మార్చుకోవాలో చెప్పారు. భాగవతోత్తములారా 257వ వార్త ఇలా ఉంటుంది. వైష్ణవుడు ఏకాంతి అని, పరమైకాంతి అని, ఏమండి వైష్ణవుడు, ఈ మూడు రకాలుగా ఉంటారు. అసలు వైష్ణవుడు అంటే దేవతాంతరాల్ని వదులుకుని భగవంతుడి ఎడల శేషత్వ జ్ఞానాన్నే కలిగి ఉండాలి. అంటే వారికి మనం వారి దాస్యం చేస్తున్నట్లుగా వారికి పరతంత్రంగా కలిగి ఉండాలి. ఏకాంతి అంటే సాధనాంతరాలు విడిచిపెట్టాలి. రకరకాల సాధనాలు లోకంలో ఉన్నాయి, ఇది చేస్తే ఇదండి, ఇది చేస్తే అదండి, అవన్నీ సంశయాత్మ వినశ్యతి, ఆ సంశయాలు ఉన్నటువంటి మార్గాలకి వెళ్ళకూడదు. సిద్ధ సాధనం మనకేమిటి, సర్వేశ్వరుడే ఉపాయం కదా, స్వీకరించాడు. పరమైకాంతి అంటే ప్రయోజనాంతరాల్ని వదులుకుని పరమప్రాప్యమైనటువంటి భగవత్ కైంకర్యమే. లక్ష్మణస్వామిలాగా ఆయన అయోధ్యలో ఉండొచ్చు కదా, ఎన్ని సౌకర్యాలు కలిగినా అవన్నీ వదులుకుని మిథునం సీతారాముల కైంకర్యం చేయడానికి వచ్చారు చూడండి, అతనండి నిజంగా పరమైకాంతి అంటే. భాగవతోత్తములారా 258వ వార్త ఏమిటంటే, వైష్ణవుడు పాపాన్ని తలుచుకుంటే చెడ్డ పనులు చేయడు, ఏకాంతి స్వరూపహాని అని అకృత్యాలు చేయడు, అమ్మో ఇలా చేస్తే కనుక నాకు స్వరూపం హాని అవుతుంది అని. పరమైకాంతి అకృత్యాల్లో అసలు ప్రీతే ఉండదు. అరువర్ ఏం చెప్తున్నారు, అరువర్ తరుతంజినాయేల్ అని ఆ తలచుకున్న కొలది అసలు మనకి భయం కలుగుతుంది. లోకంలో ఉండేటువంటి వ్యవహారాలు ఎప్పుడు పరమైకాంతిగా ఉన్నాం అనుకోండి, అమ్మో అని ఏ అకృత్యం కూడా చేయరు. అందుకని రామానుజుల వారు కృత్య అకరణ అకృత్య కరణ అని మనకి గద్యంలో సాయించారు, అటువంటివి లేకుండా క్షమించు తండ్రి అని. 259వ వార్త ఇలా సాగుతోంది. వైష్ణవుడు అధికారికి ఉండవలసిన యోగ్యతను సంపాదించుకోవడానికి శాస్త్రనియమితులైన కర్మాలు ఆచరిస్తాడు, ఏకాంతి వాటిని లోక సంగ్రహం అండి అని లోకం కోసం ఆచరిస్తూ ఉంటాడు, పరమైకాంతి వాటి ఎడల తనకు గల కృప వల్ల అనుసరిస్తాడు, పర్వాలేదు ఇది కూడా అని చేస్తాడన్నమాట. చూసారా ఎంత తేడా ఉందో. నిజానికి కర్మ మనకి కర్మలో మనకి కర్తృత్వం లేకుండా పరమాత్మ మీద పెట్టి చేయాలి. మరి ఇలా చేయకపోతే ఎట్లాగండి, ప్రతి పండగ వస్తుంది అది చేయాలి, లోకాచారాలు ఇవన్నీ అంటే వారికి తెలుసు యథార్థం కాబట్టి లోకం కోసం వాటిని చేస్తారు సంధ్యావందనాదులు, దాని నుండి ఫలితాన్ని ఆశించరన్నమాట. పరమైకాంతి తప్పదు, సరే చేద్దాం దాన్నే ఉందని చేసేస్తారు, ఎటువంటి సంఘము ఆ కర్మలలో ఉండదు అది తెలుసుకోవాలి. ఇక 260వ వార్తను జీయర్ వారు ఇలా చెప్తున్నారు. వైష్ణవుడు కైంకర్యాన్ని మోక్ష సాధనమనే తలపుతో చేస్తాడు, ఏకాంతి ఆ కైంకర్యం చేస్తాడు దేనికి చేస్తాడు, కాలక్షేపం కోసం చేస్తాడు, పరమైకాంతి కైంకర్యాన్ని భగవద్ విషయంలో గల ప్రీతి వల్ల చేస్తూ ఉంటాడు. భాగవతోత్తములారా 261వ వార్త ఇలా సాగుతుంది. శాంతంగల గుణ గలవాడు సత్వగుణంతో వృద్ధి పొందుటగాను హేతువు సత్వసంపన్నులైనటువంటి వారి శరీర విషయంలో కానీ ఆహార విషయంలో కానీ నెపం పెట్టకుండా ఉండేటువంటి మంచి జ్ఞాననిష్టను కలిగి ఉంటాడు. స్వరూపజ్ఞునికి
స్వవర్ణానుకూలమైనటువంటి మిత్రుని సేవించడమే అన్ని విధాల ఆవశ్యకం. తన రక్షణకు గాను సర్వేశ్వరుని ఇచ్ఛకు అనుకూలమైనట్టు స్వశేషత్వమే స్వరూపానుకూలమైనటువంటి ఉపాయం. సత్వగుణనిష్ఠుడికి పిరాట్టితో కూడా భగవంతుని అనుభవించుటకు గాను సాధనము సాత్వికులుగా ఉండునట్టి పిరాట్టి పెరుమాళ్ళు వీరి ఇద్దరి విషయములో సంబంధాన్ని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. భాగవతోత్తములారా, చాలా అపురూపమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. దీనిలో మనకి 262 వార్తలు కలిపి చెప్తున్నారు. ఇప్పుడు శాంతుడు 4 విధాలమైనటువంటి అహంకారాలు లేనివాడుగా ఉంటాడు. అవి ఏమిటంటే, దేహ విషయంలో అహంకారం, స్వరూప విషయంలో అహంకారం, ఉపాయ విషయంలో అహంకారం, ఉపేయ విషయంలో అహంకారం. ఇవి లేకుండా ఉంటాడు. దేహ విషయంలో అహంకారం అంటే ఏమిటి? దేహమునే తననుగా భావించుకోవడం, దేహాన్ని బట్టి ఉండే పదార్థాల విషయంలో తనవి అంటే శరీరానికి చేసుకున్న ఆభరణాలు ఇలాంటివి, వస్త్రాలు తనవే అనే తలపు, వేరొక్క దేహాన్ని అనుభవించడమే పురుషార్థం అనేటువంటి తలపు, దేహ విషయంలో ఆత్మ అనేది తలపు పోవుట, దేహాన్ని బట్టి ఉండే పదార్థాల విషయంలో తనవి అనే తలపు పోవడం, దేహాంతరాన్ని అనుభవించుట పురుషార్థం అనేటువంటి తలపు పోవడం కోసం. ఇక స్వరూప విషయంలో అహంకారం అంటే దేహము ఆధారంగా చేసుకొని స్వరూపాన్ని అలక్ష్యం చేయడం కానీ, స్వరూపమును ఆధారంగా చేసుకొని దేహాన్ని అలక్ష్యం చేయడం కానీ, ఇది పోవడం అంటే వాడి స్వరూపాన్ని స్వరూపముగా అనుకుని పరస్వరూపంతో స్వస్వరూపాన్ని అంతర్గతం చేసుకోవాలి. ఉపాయ విషయంలో అహంకారం అంటే స్వగత స్వీకార మోక్షోపాయంగా అంటే నేనే పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంటున్నాను అని అనడం. ఇది ఎలా పోతుందంటే, స్వగత స్వీకార విషయంలో ఉపాయమని తలచేటువంటి ఆ ఉపాయాన్ని వదిలిపెట్టి పరగత స్వీకారం యొక్క విషయాన్ని తెలుసుకోవాలి. కాదు, ఇలా కాకుండా నీ కొండకు నీవే రప్పించుకో అనే విధంగా ఉండాలి. ఉపేయ విషయంలో అహంకారం అంటే మనం కదా అతనికి కైంకర్యం చేస్తున్నాము అని తలచి ఉండడం. అది పోవాలంటే తన చేతిలో తన తల వెంట్రుకలను చిక్కు తీసుకుని పరస్పరం నేను ఎవరికో ఉపకారం చేశాను అనుకుంటే ఎట్లాగండి? కాబట్టి అవయవభూతుడైనటువంటి ఈ ఆత్మ అవయవి అయినటువంటి సర్వేశ్వరునికి అంటే మన శరీరంలోనే వేయించేసి ఉన్నటువంటి స్వామికి కైంకర్యం చేస్తున్నట్లుగా మనం భావించాలి అని చెప్పారు. ఇక 264వ వార్త, బద్ధుడు అవిద్యకు అధీనంగా ఉంటాడు. అంతే, ఆ అవిద్య చెప్పినట్లు నాటకం ఆడాల్సిందే. శాస్త్రం చదివినవాడు పుణ్యపాపాల అధీనంలో ఉంటాడు. ఇది చేస్తే పుణ్యంట, అది చేస్తే పాపం అంటూ. కేవలుడు స్వరూపాలు ఇవేవీ లేవండి, మేము కైవల్యం కోసం చేస్తున్నామని వాడు అలా కూర్చుని ఉంటాడు. ముముక్షు ఉన్నాడు చూశారా, ఆయన పరమాత్మకు అధీనుడు అనే భావం కలిగి ఉంటాడు. ప్రపన్నుడు ఆచార్యుని యొక్క అధీనము, మొన్న చెప్పాను చూశారా, మొదలుగా అండాన్ని ఎంత గొప్పగా ఆ ఆచార్య అధీనమై మరొకరింటికి ఆ పెరియనంబి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి పుట్టింటి ఆరణంగా కూడా వెళ్ళారన్నమాట. ప్రపత్తినిష్ఠుడు భాగవతాధీనంగా ఉంటాడు. నిజంగా ఇటువంటి విషయాలు ఆచరణకి చాలా 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 ఎంతో సంయమంతో ఉంటే కానీ ఇవి ఆచరించలేమండి. భాగవతోత్తములారా, ఈ విషయంలో మనం ఎంతో జాగరూకతతో పెద్దల యొక్క అనుష్ఠానాన్ని పరిశీలిస్తూ ఉంటే కానీ ఇవి మనకి అర్థం కావు. ఈ వార్తలలో ఉన్న సారాంశం, కళైవాయ్ తున్బం కళయ్యాల్ తొడియాయ్ కళై కణ్మత్తిలేన్, రక్షించినా సరే రక్షించకపోయినా సరే నాకు నీకంటే వేరే రక్షకుడు లేరు అనే భావంతోనూ, వంగత్తిన్ కూంబేరు మాప్పరవై పొన్నేన్, సముద్ర మధ్యలో పడవ కొయ్య మీద ఉండే పక్షిలాగా ఉన్నానయ్యా,
ఎక్కడ ఎగిరినా తిరిగి 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 వచ్చి మళ్ళీ అక్కడే వాలాలి. సముద్రం మీద ఎగురుతోంది పక్షి, ఎక్కడ వాలుతుందండి అది? అంతటా నీళ్ళే. మళ్ళీ ఎగిరి ఎగిరి ఇంకెక్కడ దగ్గర దిక్కు లేక ఎక్కడి నుంచి ప్రారంభించిందో మళ్ళీ ఆ పడవ మీదకే వచ్చి వారాలి. అరుళ్ నినైందే ఇళంగుళ వేదువే పోన్నిరుందేన్, స్వామి యొక్క కృపనే తలచుకుని ఏడ్చేటువంటి చంటి బిడ్డలాగా ఉన్నాను అని ఆళ్ళవార్లు అంటూ ఉంటారు. అరుళెప్పురిందిరుందేన్, నీ యొక్క కృపనే కోరి ఉన్నాను అని. కళైతలై ఇరుందు వాళం, మీ సన్నిధి యందు స్థిరంగా ఉండి నివాసం చేస్తున్నాము అని. పడియాక్కిడందు ఉన్ పవళవై కాన్వేనే, స్వామి ఇక్కడ ఒక గడపగా ఉండి ఆహా నీ పగడము వంటి ఆ పెదవిని చూస్తూ ఉంటాను అన్నారు. చూశారా అటువంటి దశ. అవ్వరుడల్లనా వరళు వల్లా వాని కృప తప్ప వేరొక్క ఉజ్జీవన హేతు కానీ కాదు అనేటువంటి. నల్లాహా నరుడల్లాల్ నామనీర్ వైఘత్తు పల్లారరుళం పడదు, శ్రీయప్పతి యొక్క దయ తప్ప భూమి యందున్న తక్కిన వారి దయ నిజంగా నిష్ప్రయోజనం అని. తునియే నిని నిన్నరుళల్లదెనక్కు, రక్షకుడుగా ఉన్నటువంటి దేవర వారి కృప తప్ప వేరొక్క దానిని తలచను అని. ఉన్నాలల్లాల్ యావరాలుం ఒన్నుంగురై వేండేన్, నిన్ను తప్ప ఎవ్వరి చేత ఏ కొరత పూర్తి చెయ్యను, ఎవ్వరిని నేను చేయి జాచి యాచించను. ఎందుకని? యం కంచిత్ పురుషాధమం కతిపయ గ్రామీశమల్పార్చదం, వాళ్ళు ఇస్తే ఏమిస్తారండి, ఏదో చిన్నదేదో సహకారం చేయచ్చు. కానీ సేవ్యే స్వస్య పదస్య దాతరిసురే, నిజంగా సేవించాలి అంటే నిన్ను సేవించాలి. ఎందుకని? నువ్వు దేవతలకే దేవుడివి, ఈ దేవతలు ఇచ్చే వరాలు ఎక్కడ, నువ్వే అనుగ్రహించినప్పుడు. కాబట్టి స్వామి స్వస్య పదస్య దాతరి నారాయణే తిష్టతి, స్వామి నీ ఒళ్ళో కూర్చోవాలన్నట్టు ధ్రువుడు, రాని ఒళ్ళో కూడా కూర్చోబెట్టేసుకున్నాడు. అటువంటి స్వామి యొక్క దయను ఆశ్రయించి మనం ఉండాలి సుమా, వేరొక్కరిని నేను యాచించను అని. సేమం శంగోన్ అరుళే, రక్షణాన్ని జ్ఞానాన్ని మనకి అది అనుగ్రహిస్తుందండి పెరుమాళ యొక్క రక్షణ అని. అవన్సెయ్యం సేమత్తయ్యన్ని, ఆహా వాడు చెప్పేటువంటి వాడు చేసేటువంటి రక్షణము అని తెలుసుకొని, అవన్సెయ్ వన్సెయ్దు కూడా వాడు చేయవలసిన వాటిని చెయ్యని అని చెప్పినట్లు ప్రవర్తించేటువంటి వాడే పరమ ప్రపన్నుడు. ఇది ప్రపన్నుని యొక్క కృత్యము అని పరమాత్మ యొక్క కృపా కటాక్షముకి మనం వారిని శరణు చెందాలి. చూడండి, ప్రాప్యే త్వయి స్వయం ఉపేయతయా స్ఫురంచ, స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రపత్తిలో మనకి చెప్పారు. ఏమని చెప్పారు మనకి? సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన, ఎంతోమంది భాగవతోత్తములు కూడా నిరంతరం ఎవరి శ్రీచరణాలని ఉపాయము ఉపేయంగా భావిస్తూ ఉంటారో ఆ రెండు పాదాలే అస్మదాదులకు వరణీయములు, అవి ఆచార్య కటాక్షములంగా వస్తాయని చక్కనైనటువంటి జగదాచార్యులైనటువంటి శ్రీమతే రామానుజాయ నమః అని రామానుజుల వారి యొక్క వైభవాన్ని స్మరిస్తూ మన దినచర్యను గడుపుకోవాలి అని ప్రపన్నుని యొక్క వైభవాన్ని ఈ వార్తలో మనకి అందించారు భాగవతోత్తములారా. మనం నిరంతరం కూడా ఈ విధమైనటువంటి అనుష్ఠానాన్ని పెట్టుకుందాము అని ఈనాటి వార్తలలోని సారాంశం. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసః తిరుమలిచై ఆళ్వార్.